सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम तुमिदव अध्यायं 23వ श्लोकम् एप्यन्य देवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम्। राजविद्या राजगुह्य योगంలో కృష్ణ పరమాత్మ తన నిజస్వరూపాన్ని గురించి తన భక్తుల గురించి చక్కగా వివరిస్తున్నారు। నన్ను పూజించేవారు నాలుగు రకాలు, ఆర్తభక్తులు, అర్థార్థి భక్తులు, జిజ్ఞాసు భక్తులు, జ్ఞానీ భక్తులు। ఈ నలుగురు అంటే నాలుగు విధములైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో నాలుగు విధాలుగా నన్ను పూజిస్తున్న వాళ్ళు, వాళ్ళని రెండు కేటగిరీలుగా మారుస్తారు కృష్ణ పరమాత్మ। నాలుగు విధాలుగా ఉన్నప్పటికీ కూడా భక్తులు వాటిని రెండుగా మార్చారు, ఆర్త అర్థార్థి జిజ్ఞాసు, ఆర్తభక్త అర్థార్థి భక్త జిజ్ఞాసు భక్తులు, ఈ ముగ్గురు కూడా సకామ భక్తుల కిందికి వస్తారు। సకామ భక్తులు అంటారు, జ్ఞానీ భక్తుడు మాత్రమే నిష్కామ భక్తి కిందికి వస్తాడు। అంటే సకామ భక్తి అంటే భగవంతుణ్ణి వారి స్వప్రయోజనాల కోసం ఆరాధించడం సకామ భక్తి అని తెలుసుకున్నాం। వారి వారి స్వప్రయోజనాల కోసం, పర్సనల్ బెనిఫిట్స్, స్వప్రయోజనం అంటే ఏంటి, పర్సనల్ బెనిఫిట్స్, వాళ్ళ శరీరం కోసం కావచ్చు, అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం, ఈ శరీరం చక్కగా ఆనందంగా ఉండాలంటే ధనం కావాలి, ధనం కోసం, ఇది ఆనందంగా ఉండాలంటే ఒక ఇల్లు కావాలి, ఇంటి కోసం, మరి అక్కడికి ఇక్కడికి వెళ్ళాలంటే ఒక కారు కావాలి, కారు కోసం, మళ్ళీ వెళ్ళిన చోట్ల కొంచెం గ్రాండ్గా కనపడాలంటే మంచి మంచి వస్త్రాలు కావాలి, పట్టు సిల్క్ వస్త్రాలు కావాలి, వాటి కోసం, వస్త్రాలు మాత్రం కట్టుకుంటే చాలదు, కొంచెం ఆర్నమెంట్స్ కూడా ఉండాలి కదా, బంగారం కావాలి కదా, ఏమీ వేసుకోకుండా వచ్చావేంటి అని అడుగుతారు, మనకిష్టం లేకపోయినా వాళ్ళ కోసం వేసుకోవాలి కదా, సో అవి కావాలి, ఇవన్నీ కావాలంటే ఎవరిస్తారు మనకు, అందుకని ఆయన్ని గనక అడిగామంటే మన పూజా రూమ్ దగ్గరికో వెళ్ళి అదే గుడికి వెళ్ళో నాకు ఇవన్నీ కావాలని చెప్పి మనసులో ఒక్కసారి మనమేం రాయక్కర్లేదు, ఆయన ముందు పెట్టక్కర్లేదు, మనసులో పెట్టుకుంటేనే ఆయనకు అర్థమైపోతుంది అది మనకెట్లా తెలుసు, ఇది మాత్రం బాగా తెలుసండి, ఎక్కడ ఏ పుస్తకంలో చదివి నేర్చుకున్నాం మనం, ఎవరు చెప్పారు మనకు, మనసులో అనుకుంటే నాకు మంచి చదువు రావాలి అని కోరుకుంటాను, నేను మంచి చదువు రావాలని కోరుకుంటే ఆయనకి ఎట్లా తెలిసిపోతుంది, ఏమైనా టెలిపతియా, అది టెలిపతి అని మనకెట్లా తెలిసిందో నాకు అర్థం కాదు, ఇంతకీ తెలిసింది మనకెట్లాగో, ఏమండి ఏ కాలేజీకి వెళ్ళి తెలుసుకున్నాను చెప్పండి ఆ విషయం, మనం ఎక్కడికి వెళ్ళలేదు,
ఆ భగవంతుడు అంతర్యామి హృదయంలో ఉండి నా మనసులో ఉన్నటువంటివన్నీ తెలుసుకుంటాడు అనే విషయం నాకు తెలుసు. అవునా? అలా తెలియబట్టే కదా కోరుకుంటున్నావు. మన పక్క వాళ్ళకు కూడా తెలియదు మనం ఏం కోరుకుంటున్నాము. అన్నీ వెళ్ళిపోతాయి మెయిల్లో ఆయనకి, వరుసగా లిస్ట్ మనకేమేం కావాలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు అలా ప్రార్థించగా ప్రార్థించగా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి మనకు, డబ్బు, ధనం, ఇల్లు, కారు, పిల్లలు అన్నీ చక్కగా వస్తూ ఉంటాయి. ఆ భగవంతుడి కృప వల్ల అన్నీ వచ్చినాయండి అని అంటాం. మరి ఇది ఎట్లా వచ్చినాయో, ఎవరిచ్చారో, ఎక్కడి నుంచి వచ్చినాయో మనం చూడలేదు. కానీ మన నమ్మకం చూడండి, మనసులో అనుకున్నాం ఆయన అన్నీ ఇస్తాడని భావించాం, అవన్నీ లభించగానే ఆయన ఇచ్చాడు అని చెప్పి ఆయనకి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇవ్వడానికి ముందే పిటిషన్ పెడతాం కదా, నువ్వు అక్కడ ఇది ఇస్తే నేను ఇది చేస్తాను. మళ్ళీ అవన్నీ వచ్చిన తర్వాత ఏమన్నా మొక్కుకున్నామండి, మొక్కుకున్నాం వెళ్ళి రావాలి, వెళ్ళకపోతే మళ్ళీ కష్టం. మొక్కుకున్న తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇల్లు కట్టడం అయిన తర్వాత వస్తానని చెప్పి మొక్కుకున్నాను. మరి కట్టడం అయిపోయింది వెళ్ళాలి కదా, ఎందుకంటే ఇంటి కోసం ఆయన అడిగాను, బ్యాంక్ వడ్డీ కోసం అడిగాను, బ్యాంకులో అప్పు చేశాను, ఇల్లు కట్టాను, అన్నీ అయినాయి, ఆయన దగ్గరికి వస్తానని చెప్పాను. ఇదంతా గృహప్రవేశం అయిన తర్వాత వెంటనే అక్కడ ఆయన దగ్గర అటెండెన్స్ వేసుకోవాలి. అవునా? అటెండెన్స్ వేసుకోవాలి ఒక చోట రెండు చోట్ల, ఎక్కడెక్కడ ఎవరినెవరిని ఏమేమి అడిగి చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర అటెండెన్స్ వేసుకొని థ్యాంక్స్ అని చెప్పి ఆయనకి. ఇదంతా ఏమంటారు తెలుసా? సకామ భక్తి అంటారు. ఈ సకామ భక్తిలో మన పూజ విధానం, మనం చేసేటప్పుడు ఇష్టదేవతని మనం ప్రార్థిస్తాం. ఒక ఇష్టదేవతని, ఒక్క ఇష్టదేవతని ఆరాధించే అన్ని సమస్యలు తీర్చుకుంటున్నాం ఇంతవరకు. ఒక్క ఇష్టదేవతని ఆరాధించే జీవితాంతం. ఇప్పుడు నేను రామభక్తుడిని అనుకోండి, మొదటి నుంచి రామ రామ అన్ని రాముణ్ణే పూజించి రాముణ్ణి అడిగి తెచ్చుకొని అన్ని రాముడి వల్లనే పొందాను. లేకపోతే కృష్ణ భక్తుడిని అనుకోండి, కృష్ణుడి వల్లనే అన్నీ పొందాను. ఒక్క భక్తి దేవతా భక్తి వలననే నా కోరికలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడేమైంది, ఈ ప్రజెంట్ మోడర్న్ కాలంలో ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఇష్ట దేవత మాత్రమే కాదు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు అక్కడక్కడ దేవుళ్ళు పుడుతున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇష్టదేవతను పక్కన పెట్టి ఇంకో దేవత దగ్గరికి వెళ్తున్నారు. మన వాళ్ళందరూ తాతలు ముత్తాతలందరూ ఒక్క ఇష్టదేవతతోనే పాపం వాళ్ళన్ని పనులు పూర్తి చేసుకున్నారు. మనకు ఒక్క ఇష్టదేవత చాలా. ఇప్పుడు కులదైవం, ఇష్టదైవం అనాదిగా వస్తున్నది, పూజిస్తున్నాము, ఒక్క దేవుడితోనే పని అయిపోయింది కదండి మన వాళ్ళకి. ఇప్పుడు ఏమిటి, కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకొస్తారు దేవుళ్ళు అంటే మన కోరికలు ఎక్కువైనాయి, ఎక్కువైపోతూ ఉన్నాయి, ఇష్టదేవతం మీద నమ్మకం తగ్గిపోయింది. చూసారా, వెనకటి రోజుల్లో ఇష్టదేవత మీద నమ్మకం తగ్గేది కాదు. ఆ ఇష్టదేవతనే అన్నీ అడిగేవాళ్ళు, అన్ని సమస్యలు తీర్చుకునేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. మళ్ళీ ఇంకొక దేవుణ్ణి, ఇంకొక రూపాన్ని, ఇంకొక పేరుని వాళ్ళు ఉచ్చరించేవాళ్ళు కాదు, పూజించేవాళ్ళు కాదు, వాళ్ళకి అవసరం అనిపించలేదు అస్సలు. చూడండి వ్యత్యాసం. ఆ దేవుణ్ణే నమ్ముకున్నాను, ఆయన నమ్ముకున్నాను, ఆయనే నాకు అన్నీ ఇచ్చాడు, ఆయన్నే సేవిస్తాను అని అలా ఉండేవాళ్ళు ఒకే ఇష్టదేవతతో. ఇప్పుడు అట్లా లేరు మనుషులు. అందువల్ల అక్కడ గుడికి వెడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఇంకొక తోట కట్టి ఇంకొకటి ఏదైనా చేస్తుంటే అక్కడికి వెళ్తారు, ఎవరో పాదుకలు వచ్చినాయంటే అక్కడికి పోతారు, ఆ పాదుకలు ఎక్కడి నుంచో వచ్చినాయంటే అక్కడికి పోతారు. జనాలు వేరే వేరే దేవుళ్ళు వేరే వేరే పేర్లతో ఎక్కడెక్కడికో పోయి ఎన్నెన్నో చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని పూజించినా, ఏ రూపంలో ఎక్కడ ఎన్ని పూజించినా, వాళ్ళు కోరుకున్నవి ఇచ్చేది నేనే. నువ్వెక్కడిస్తున్నావయ్యా అన్నాను, వాళ్ళ చేత పంపిస్తాను నేను. వాళ్ళు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ ద్వారానే నేను ఇప్పిస్తాను.
వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో అవే కదా నేను ఇవ్వాలి. తల్లి రెండు చేతుల్లో రెండు బిస్కెట్లు పెట్టుకుంది పోయిన వారం చెప్పానా, బంగారం బిస్కెట్టు మామూలు బిస్కెట్టు చేతిలో పెట్టుకుంది. పిల్లవాడు, అరే నీకు ఏం బిస్కెట్ కావాలరా అంటే, చాలా వాల్యుబుల్ బంగారం బిస్కెట్ అడుగుతాడేమో అనుకుంది అమ్మ, అడగలేవాడు. నాకు ఈ ఏది హార్లిక్స్ బిస్కెట్ అన్నాడు. అప్పుడు ఏమి వాళ్ళ తల్లి, ఒరే పిచ్చి మొద్దు, హార్లిక్స్ బిస్కెట్ ఏందిరా 10 పైసలు, ఇది తీసుకో, ఇది 1,000 రూపాయలు రా అంటుందా తల్లి. ఒకవేళ తల్లి ఇవ్వాలని ప్రయత్నం చేసినా వాడు ఏం చేస్తాడు, ఇంకాస్త పెద్దగా ఏడుస్తాడు, టాప్ ఎగిరిపోయేటట్లు ఏడుస్తాడు. అప్పుడు తల్లి, వాడికి ఏది ఇష్టమో అదే ఇవ్వాలి కదా. అట్లాగే భగవంతుడు మోక్షాన్ని ఒక చేతను పెట్టుకున్నాడు, ఈ ప్రాపంచిక భోగాలని హార్డిక్స్ బిస్కెట్లని ఒక చేతిలో పెట్టుకున్నాడు. ఈ భక్తులందరూ ఏమడుగుతారా అని చూస్తూ ఉంటే అందరు బిస్కెట్లు, మామూలు బిస్కెట్లు అడుగుతున్నారు. అర్థ, కామ, ధర్మ ఇట్లాంటివి అడుగుతున్నారు. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కారు ఇవ్వు, ఇల్లు ఇవ్వు, పిల్లల్నివ్వు, మనవాళ్ళు, మనవరాళ్ళు, డబ్బులు, ధనం, ఇళ్ళు, ఫ్లాటు అన్నీ ఇవ్వు అంటున్నాడు. కానీ ఒక్కడన్నా ఈ గోల్డ్ బిస్కెట్ లాంటి మోక్షాన్ని అడగడం లేదు కదా. అందుకని వాడు అడగనప్పుడు నేను ఇస్తానన్నా కూడా వాడికి వాల్యూ తెలియనప్పుడు ఇచ్చి ఏం ప్రయోజనం. అందుకని నేనేం చేస్తానంటే, వాడు నన్ను పూజించకపోయినా, పరమాత్ముడిగా నన్ను వాళ్ళు పూజించకపోయినా, వాళ్ళ దేవతలను అక్కడక్కడక్కడ గ్రామ దేవతలో, ఇష్ట దేవతలో ఏమో ఉంటాయి వాళ్ళ దేవతలు, వాళ్ళ అవసరాలకి వాటిని పూజిస్తున్నా కూడా నేను వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తాను అంటున్నాడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. కనుక పరిచ్ఛిన్నమైన కోరికలు తీరడానికి కూడా, పరిచ్ఛిన్నమైన అంటే అనిత్యమైనటువంటి కోరికలు, పరిచ్ఛిన్నమైనవి తీరడానికి కూడా ఆ దేవతల ద్వారా నేను వాళ్ళ కోరికలను పూర్తి చేస్తాను అంటున్నాడు. నేనే ఇచ్చేది అవి, వాళ్ళకి ఎవరిస్తారు వేరే, ఆ దేవతల ద్వారా నేనే ఇస్తానన్నాడు. ఎలాగంటే, ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన మామూలు వ్యక్తిగా మనం ఉన్నప్పుడు, ఒక ఇండివిజువల్గా, సిటిజన్గా, పౌరుడిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అట్లా ఉన్నప్పుడు మనం వెళ్ళి మాకింత కావాలండి దానం చేయండి అది అడిగితే ఎంత ఇస్తారు, మహా ఇస్తే 200 ఇస్తారు, 300 ఇస్తారు. అదే ప్రైమ్ మినిస్టర్గా ఆయన కనుక సైన్ చేశాడంటే రిలీఫ్ ఫండ్ కింద ఎంత ఇవ్వగలరు, క్రోర్స్ అండ్ క్రోర్స్, చూసారా, కోట్లు కోట్లు ఇవ్వగలడు ఆయన. ఎందుకు, ఎవరికి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ప్రైమ్ మినిస్టర్, ఆ పవర్ అన్నమాట అది. అందుకని ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఇస్తే దానికి ఎక్కువ వెయిట్ ఉంటుంది, మామూలు వ్యక్తిగా ఇస్తే అంత వెయిట్ ఉండదు. ఒక్క సిగ్నేచర్ చేశారంటే చాలు, అంతే, సిగ్నేచర్ చేశారంటే క్రోర్స్ అండ్ క్రోర్స్ ఫండ్ వచ్చేస్తుంది, రిలీఫ్ ఫండ్ అంటారు. అదే మామూలు వ్యక్తిగా ఉంటే ఆయనకు అంత పవర్ ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఈ ఫండ్ అంతా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు తీసుకొని వస్తారు. మనం అనుకుంటాం వీడి లోకల్ వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటాం మనం, పాపం పిచ్చి జనం తెలియదు కదా. ఈ మినిస్టర్ వచ్చి, ఈ లోకల్ మినిస్టర్లు వచ్చి డబ్బులన్నీ ఇస్తూ ఉంటారన్నమాట ఆ రిలీఫ్ ఫండ్కి. ఇస్తూ ఉంటే ఈ పిచ్చి వాళ్ళు అనుకుంటారు, ఈ పిచ్చి జనం ఈ మినిస్టర్ ఇస్తున్నాడు అనుకుంటాడు. ఈ మినిస్టర్ ఎక్కడిస్తాడు, ఈయనకేం పవర్ ఉంది, లేదు కదా. ఈయనకి ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మినిస్టర్కి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ని సిగ్నేచర్ వల్ల ఈ ఫండ్ వచ్చింది. ఆయన కనుక సిగ్నేచర్ చేయకపోతే ఈ మినిస్టర్కి ఈ ఫండ్ వస్తుందా, ఇక్కడి నుంచి వీడికి ఇస్తాడా, ఇవ్వడు కదా. అదేవిధంగా మనం పూజించే శుక్ర, శని, రాహు, కేతు, శని భగవాను, ఆ దేవత, ఈ దేవత, ఇంకా ఎవరు, సంతోషీమాత, రకరకాల దేవతలను, ఇంకొక దేవుడు, ఇంకొక దేవుడు, రకరకాల దేవుడు పేరు చెప్పకూడదు, రకరకాల దేవుళ్ళని పెట్టుకొని జనం పూజిస్తున్నారు కదా, వీళ్ళందరికీ ఏం పవర్ లేదు.
అక్కడ పరమాత్మ సిగ్నేచర్ చేస్తేనే ఆయన ద్వారా వీళ్ళ గుండా వస్తుంది. కానీ ఈ పిచ్చి జనం అనుకున్నట్లుగానే వీళ్ళు ఏమనుకుంటారు, నాకు అన్నీ ఈయనే తీరుస్తున్నాడు అనుకుంటారు. తెలియక కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడితో, చూడండి 23-22 శ్లోకంలో చూసాం పోయిన వారం, ఎవరైతే నన్ను మాత్రమే అనన్యాశ్చింతయంతో మాం, నన్ను మాత్రమే అంటే పరమాత్ముణ్ణి నన్ను పూజిస్తే వాళ్ళకి నేను అన్నీ చూసుకుంటాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమ, నేను చూసుకుంటాను అన్నాడు. కానీ నన్ను కావాలని ఎవరు కోరుకోవడం లేదు, వాళ్ళ వాళ్ళకి అవసరాలకి వాళ్ళు పూజిస్తుకుంటున్నారు రకరకాల దేవుళ్ళని, అయినా నేను సహాయం చేస్తూనే ఉన్నాను. వాళ్ళు తాత్కాలికమైన అనిత్యమైనటువంటి ఫలాల కోసం కోరుకుంటుంటే నేను అవే ఇస్తున్నాను, ఏం చేయను మరి. మోక్షాన్ని కోరుకోవడం లేదు వాళ్ళు, నిత్యమైన ఫలాన్ని కోరుకోవడం లేదు, తాత్కాలికమైనటువంటి ఫలాన్ని మాత్రమే. ఆ టైంకి పని అయిపోతే చాలు వాళ్ళకి, ఆ టైంకి పని అయిపోతే చాలు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు స్మార్ట్ అనుకుంటారు, నేను వాళ్ళకంటే స్మార్ట్ అంటాడు కృష్ణ పరమాత్మ. ఆ ఫలం అప్పటితో అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక సమస్య వచ్చి పడుతుంది తల మీద, అప్పుడు మళ్ళీ నా వైపే చూస్తారు వాళ్ళు, మళ్ళీ ఆ సమస్య తీరుతుంది, మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. కనుక వాళ్ళకి ఎప్పుడూ కూడా నిత్యమైనటువంటి సుఖశాంతులు లేవు. నేను ఎన్ని ఇస్తున్నా కూడా వాళ్ళు కోరుకున్నటువంటివన్నీ తాత్కాలికమైనటువంటి కనుక వాళ్ళకి నిత్యమైన శాంతి సుఖం దొరకదు, అందులో లేదు కనుక వాళ్ళకి లభించదు. వాళ్ళకే తెలిసి వస్తుంది ఒకరోజుకి ఎప్పుడో, అప్పుడు నిత్యమైన ఫలాన్ని కోరుకున్నప్పుడు నేను వాళ్ళకి జ్ఞాన యోగ్యత ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, శ్రవణ ప్రాప్తి, జ్ఞాన నిష్టా ప్రాప్తి అన్నీ ఇస్తాను, యోగక్షేమం అహం వహాన్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ నన్నే పూజించకపోయినా కూడా పర్వాలేదు. ఇక్కడ నన్నే అంటే గుర్తు చేసుకోండి, ఇన్ఫినిట్ గాడ్, ఫైనైట్ గాడ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు మన చెయ్యిని తాకారనుకోండి, నా చెయ్యి తాకారని చెప్తామా నన్ను ముట్టుకున్నాడని చెప్తామా? నన్ను ముట్టుకున్నాడని చెప్తాం, కానీ నా చెయ్యి తాకాడు, నన్ను చెయ్యి పుట్టుకుని పట్టుకున్నాడని అనం. నా చెయ్యి ముట్టుకున్నాడని చెప్పాను, నా చెయ్యి తాకాడు అని చెప్పాను, నన్ను తాకాడు అంటాం. ఎందుకని? ఈ చెయ్యి కూడా నా శరీరంలో భాగమే కనుక. అదేవిధంగా దేవతలని, ఇష్టదేవతలని, రకరకాల దేవతలని, ధనం కోసం లక్ష్మిని, సరస్వతిని, రకరకాల దేవుళ్ళని పూజిస్తున్నాం కదా మనం, గణపతిని, రకరకాల దేవుళ్ళని పూజిస్తున్నాం. పూజించేటప్పుడు ఆ దేవుణ్ణి వేరువేరుగా భావించి పూజిస్తున్నాం మనం, వేరువేరుగా అనుకోని పూజిస్తున్నాం. లక్ష్మి వేరు, సరస్వతి వేరు, వినాయకుడు వేరు, పార్వతి వేరు, శివుడు వేరు, బ్రహ్మదేవుడు వేరు, విష్ణువు వేరు, రాముడు వేరు, అందరు వేరు వేరు అనుకోనే పూజిస్తాం. కానీ మనం దేవుడు ఒక్కడే ఇప్పుడు ఈ రూపంలో పూజిస్తున్నానే బుద్ధి ఉందా మనకు? జ్ఞానం ఉన్నదా? ఉండదు. క్లాసులో కూర్చొని చెప్తుంటేనే ఉండడం లేదు, చెప్పకపోతే ఏముంటుంది? కృష్ణ పరమాత్మ ఏమంటాడు, నువ్వు ఏ రూపమన్నా పూజించు, పరమాత్ముణ్ణి పూజిస్తున్నాననే భావనలో పూజించు అంటాడు ఆయన. ఆయనకేం ద్వేషం లేదు, నువ్వు గణపతిని పూజించినా, లక్ష్మిని పూజించినా, సరస్వతిని పూజించినా, శివుణ్ణి పూజించినా ఆయనకేమీ ద్వేషం లేదు. కానీ దేవుడు ఒక్కడే ఈ రూపంలో, నా ఇష్ట రూపంలో నేను ఆయన్ని పూజిస్తున్నాను అని అనుకుంటే చాలు ఆయనకి. అట్లా అనుకోరా అంటే అంత అర్థమయ్యే బుద్ధి ఎక్కడుంది మనిషికి? ఎదిగితే కదా, ఎదగవలసిన విధంగా ఎదగలేదు కదా. ఎందుకంటే ఈ శరీర పోషణ కోసమే, తాత్కాలికమైనటువంటి సుఖాల కోసమే మనిషి జీవిస్తున్నప్పుడు ఉన్నతమైన ఆలోచన బుద్ధి రాదు మనిషికి. సత్సంగం లేకుండా, సద్గ్రంథ పఠన లేకుండా, దైవభక్తి చింతన ఎక్కువ లేకుండా, ధనభక్తి, ధన చింతన,
సుఖభోగాల చింతన ఉన్నవాడికి ఈ యొక్క ఉన్నతమైన ఆలోచన రావడానికి ఆస్కారం లేదు. ఇంతటి ఉన్నతమైన ఆలోచన రావాలంటే ధనాశ, ఈ ప్రాపంచ వస్తువుల మీద ఆశ తగ్గినప్పుడు మనస్సు సత్పురుషులు, సద్గ్రంథాలు, దైవభక్తి మీద అధికంగా ఉన్నప్పుడు ఉన్నతమైన ఆలోచన రావడానికి ఛాన్స్ ఉన్నది. అర్థమైందా? ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత ఎంతో కాలానికి ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ప్రపంచం ఎటు పరిగెడుతున్నదో తెలుసా మీకు? మన మీకెందుకు తెలియదు? మీకు బాగా తెలుసు, ప్రపంచం ధనం 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 అని పరిగెడుతోంది, సుఖభోగాల కోసం పరిగెడుతున్నారు. అందువలననే కష్టాలు మనుషులకి. భగవంతుడే అనుకుంటూ, భగవంతుడు ఇచ్చినవి అన్నీ కూడా ఇవన్నీ భగవంతుడివే అనుకుంటూ చెయ్యి, కష్టాలు లేవు. ఆయన ఏమంటారంటే, సుఖాలు ఇల్లు కొనుక్కో, కారు కొనుక్కో, అన్నీ భోగాలు అనుభవించు, తప్పులేదు, కానీ ఒక్కసారి నాకు అట్లా చూపించు. ఆయనకి అట్లా చూపించేసి వాడుకోవచ్చు కదా అది అంటాడు ఆయన. శాలరీ వస్తే నా దగ్గర పెట్టి తీసుకో, ఇట్లా అన్నమాట, అర్పించి తీసుకో, మనసులో నన్ను గుర్తు చేసుకో. అది కావాలి మనిషికి. దైవభక్తి ఎప్పుడు నిర్మలమైనటువంటి నిష్కామమైన భక్తి కావాలి, కానీ సకామంతో కూడిన భక్తి మనిషికి నిర్మల మనస్సుని ఇవ్వదు. ఇంకా రాగద్వేషాలు కోపతాపాలే ఇస్తుంది, కానీ మనస్సుని శుద్ధి చేయదు అది. చూడండి శ్లోకం. ఏ అపి అన్యదేవతా భక్తాః, ఎవరైనా అన్యదేవతలను పూజించినప్పటికీ కూడా, యజంతే శ్రద్ధయాన్వితాః, శ్రద్ధతో పూజిస్తున్నప్పటికీ, వారి వారి ఇష్టదేవతలని ఎవరెవరు ఏ ఏ దేవతలను పూజించినా కూడా, తే అపి మామేవ యజంతి, వాళ్ళు నన్నే పూజిస్తున్నారు, నిజంగా వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అన్నారు. ఆగస్టు 15 రోజు జనవరి 26 అప్పుడు ఈ యొక్క ఫ్లాగ్ సెల్యూట్ చేస్తే తమిళనాడుకి సెల్యూట్ చేస్తున్నారా, ఇండియాకి సెల్యూట్ చేస్తున్నారా? ఇండియా సెల్యూట్ చేస్తున్నారంటే ఇక్కడ ఏ స్టేట్లో ఉన్నారు? తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో ఉన్నప్పటికీ కూడా నమస్కారం ఇండియాకి వెళుతున్నది ఏమిటి? తమిళనాడుకి వెళ్ళాలి కదా. ఇండియాకి వెళ్ళిపోతే అప్పుడు తమిళనాడుకు వెళ్ళదా నమస్కారం? తమిళనాడు ఇండియాలో ఉండడం వలన మనం చేసే సెల్యూట్ తమిళనాడుకు కూడా వెళుతుంది. ఇండియాకి సెల్యూట్ చేస్తే తమిళనాడుకు కూడా వెళుతుంది. తమిళనాడుకి చేసిన ఇండియా అనుకొని చేస్తే వెళుతుంది, అనుకోకుండా చేస్తే మేము తమిళియన్స్ అనుకున్నారనుకోండి, మే తమిళియన్స్, మా ద్రవిడియన్స్, మాకు ఈ వాళ్ళ కల్చర్ వేరండి, మా కల్చర్ వేరు అన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ అక్కడి నుంచే రావాలి ఫండ్స్ అన్నీ, వీడి దగ్గర ఏం లేవు. ఇండియా నుంచి అక్కడి నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిందే స్టేట్కి కూడా. కనుక టోటల్ అది WHOLE, ఒక్క స్టేట్ మాత్రమే చూసుకుంటే HOLE. ఇప్పుడు చూసాం కదా మనం తమిళనాడు పరిస్థితి ఎట్లా ఉందో, ఇది లక్షణం. కనుక ఎప్పుడు కూడా సమష్టిలో వ్యష్టి ఇమిడి ఉన్నది, వ్యష్టిలో సమష్టి లేదు. సమష్టిలో అంటే టోటల్ హోల్ WHOLEలో పార్ట్ ఉన్నది, కానీ పార్ట్లో పార్ట్ మాత్రమే తీసుకున్నాం అనుకో, ఇప్పుడు చేతిలో కాలు ఉన్నదా లేదు, కళ్ళున్నాయా లేవు, కానీ శరీరం మొత్తంలో ఈ పార్ట్ ఉన్నది. చూసారా? ఈ ఉదాహరణ అర్థమైతే, ఆయన మాటలు అర్థమైతే మనకు ఓకే. తే అపి మామేవ యజంతే, వాడు ఏ రూపంలో ఏ దేవుణ్ణి ఎక్కడికి పోయి ఏ ఊళ్ళో పోయి ఎక్కడ చూసినా కూడా నన్నే పూజిస్తున్నారు అన్నాడు. అందుకే నిజమైన భక్తుడికి
నా దేవుడు గొప్ప, ఈ దేవుడు బాగా అన్ని కోరికలు తీరుస్తాడు, వాళ్ళు పూజించే దేవుడు గొప్ప కాదు, ఆయన ఏముంది అని చెప్పి అనుకోడు. కాస్త బుద్ధి వచ్చిన వాడు ఎవడు అనుకోడు అట్లా. ఈ దేవుడే గొప్ప, ఈయనే గొప్ప, నేను ఈయన్నే పూజిస్తాను, ఆయన ఏమీ లేదు అని అంటే ఏమిటి, ఇంకా వీడికి చాలా జన్మలు పడుతుందన్నమాట జ్ఞానం రావడానికి. జ్ఞానం కాదు, దేవుడి గురించి భక్తి రావడానికే జన్మలు పడుతుంది. అయినప్పటికీ కూడా పాపం ఆయనకి ఏమైనా కోపమా? ఇప్పుడు వీళ్ళు ఇంత చేస్తున్న తమిళనాడులో ప్రైమ్ మినిస్టర్ గారికి ఏం కోపం ఉంది? పాపం ఇన్ని అక్రమాలు చేస్తున్న ఈ స్టేట్లో ఎన్ని అక్రమాలు, ఒకటా రెండా, ప్రపంచంలో ఎక్కడ కని విని ఎరుగనటువంటివన్నీ జరుగుతున్నాయి తమిళనాడులో. అయినా అప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏమైనా ద్వేషమా ఈ రాష్ట్రం మీద? ఆయనకి అన్ని రాష్ట్రాలు ముఖ్యం, అన్ని రాష్ట్రాలు పైకి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రం కూడా నా దేశంలో భాగమే కనుక, వాళ్ళు ఎన్ని అవకతవకలు చేసినప్పటికీ కూడా వీళ్ళనందరినీ సరిదిద్దడం నా కర్తవ్యం అని అనుకుంటేనే కదా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు. వీడు యూజ్లెస్, ఈ స్టేట్లో వాళ్ళు నా ఓట్లే వేయలేదు బీజేపీకి అని చెప్పి ఇంక వాళ్ళని మార్చారనుకోండి, స్టార్బ్ చేసి ఫండ్స్ ఇవ్వకుండా చేస్తే ఏమైపోతుంది? ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారా? అప్పుడు ఆయన్ని గౌరవిస్తారు ఎవరైనా? వేరే రాష్ట్రాల్లో వేరే పార్టీ ఉన్నా కూడా వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి, వాళ్ళ బాగోగులు చూడాలి, అక్కడ వాళ్ళని కూడా చూసుకోవాలా లేదా, చేస్తున్నారా లేదా? అప్పుడే కదా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఆ గొప్పతనం నిలబడుతుంది. అంతేగాని ఈ స్టేట్ పనికిరాదు, ఆ స్టేట్ పనికిరాదు అని అంటే ఏమవుతుంది అనరు. ఎందుకంటే పరమాత్ముడితో సమానం. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ని ఎక్కడ పోల్చుకున్నటువంటి పరమాత్ముడు అందరూ నా భక్తులే, వీళ్ళు ఏ రూపాల్లో ఏమేమి కోరుకున్నా కూడా అందరికీ నేను ఇవ్వాలి. వాళ్ళుకి తెలియకపోయినా కూడా నా వల్లనే వీళ్ళందరూ ఇవి పొందుతున్నారని చెప్పి ఆయనకి తెలుసు. ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉన్నా ప్రైమ్ మినిస్టర్ అజ్ఞానంలో ఉండడానికి వీల్లేదు. అర్థమైందా? భక్తులు ఎంత అజ్ఞానంలో ఉన్నా కూడా దేవుడు అజ్ఞానంలో ఉండడానికి వీల్లేదు. ఎగ్జాంపుల్ చెప్తే కానీ అర్థం కాదని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నా, ఇన్న స్వామిని బీజేపీ అని అడగండి. ఏదో ఉదాహరణ చెప్పాలి కదా మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను. ఏమన్నా చూడండి, తే అపి మామేవ యజంతే, వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అర్జున అన్నారు. హే కౌంతేయ, ఎట్లా పూజిస్తున్నారు? అవిధిపూర్వకం, వాళ్ళకి తెలియకుండా అజ్ఞానంతో. అంటే పరమాత్ముడు ఒక్కడే, ఆయన ద్వారానే మనకి ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి తెలియదు. ఈ దేవుడు ఇచ్చాడని చెప్పి అనుకుంటారే కానీ ఆ దేవుళ్ళందరూ కూడా నా ఎంపీలు వాళ్ళు, నాకు ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు వాళ్ళు, నేను ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడిని, నా వలననే వాళ్ళకి ఇవన్నీ లభిస్తున్నాయి ఈ దేవతల ద్వారా. చూడండి భగవంతుడి యొక్క విశాలమైనటువంటి, భక్తులు దోషంతో తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళని సరిదిద్దటం భగవంతుడి కర్తవ్యం, అది ఆయన గొప్పతనం. అందుకనే మనం తప్పుల మీద తప్పులు చేస్తున్నా కూడా ఆయన మనల్ని క్షమిస్తున్నాడా లేదా? తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, మళ్ళీ ఇంకా చేసి చేసి మళ్ళీ ఏమడుగుతాం, క్షమించు అంటాం. ఎంత బాగా అడుగుతాం చూడండి, సారీ ఎక్స్క్యూజ్ మీ అంటాం. ఇప్పుడు మామూలు వాళ్ళు అందరూ తప్పులు చేసి ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ సారీ ఎక్స్క్యూజ్ మీ అన్నట్లుగానే మనం కూడా తప్పులు చేస్తూనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మండి చెప్పుకొని తప్పు చేశాను, పొరపాటు చేశాను, నేను చేసుంటే మళ్ళీ వేరు చేశానని చెప్పం, అట్లా ఎందుకు చెప్తాము? ఒకవేళ చేసి ఉంటే, ఎందుకంటే మనం చేసేవన్నీ మనకు సరిగ్గా కనపడతాయి. మనం చాలా స్మార్ట్, మనం చేసేవన్నీ మనకు చక్కగా అనిపిస్తాయి. అందువల్ల ఒకవేళ ఏమన్నా చేసి ఉంటే నన్ను మీద కోపం తెచ్చుకోవాకు అని చెప్పి ఆయన దగ్గరికి పోయి కొంచెం శాంతించు, నేను అడిగినవన్నీ ఇవ్వు, అవునా? అది భక్తి. ఓకే సరే, అయితే ఏమంటావు ఇప్పుడు అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. ఏమంటానేమిటి, భక్తులందరూ కూడా నాకు సమానమే, వాళ్ళు నన్ను పరమాత్ముడిగా పూజించిన, వేరువేరు రూపాల్లో హెచ్చు తగ్గులతో పూజించిన,
నావల్నే వాళ్ళకి అన్నీ లభిస్తున్నాయి. అది వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకుంటారు ఒకప్పటికి, కొద్ది రోజులకి. తర్వాత శ్లోకం ఈ విషయాన్ని మళ్ళీ విపులంగా చెప్తున్నారు. అహం హి సర్వభూతానాం, సారీ, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ, న తు మామభిజానంతి తత్వేనా తచ్చవంతి తే. నేను అన్నీ ఇస్తూ ఉంటాను వాళ్ళకి, ఆ దేవతల ద్వారా వాళ్ళు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ ద్వారానే ఇప్పిస్తాను. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఉన్నది, వాళ్ళు ఫలాన్ని పొందుతారు అది వేరే విషయం, కానీ వాళ్ళు భగవంతుడు ఒకటే, భగవంతుడి ద్వారానే పొందుతున్నామని తెలుసుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం ఒక దేవుడు గొప్ప ఒక దేవుడు తక్కువ అని భావిస్తూ సంకుచిత మనస్సుతో ప్రాపంచిక విషయాలని వాళ్ళ అవసరాలకి, మామూలు మనుషులు కూడా లోకంలో ఏ అండగ ఆ గొడుగు పడతాడండి, అవసరానికి మనం గుర్తొస్తామండి, అవసరం తీరిపోగానే అసలు కంటికే కనపడం అండి అంటుంటారా లేదా, ఆ బాపత్ అనమాట ఈ సకామ భక్తులందరూ. వినటానికే కొంచెం జారింగా లేదు ఉన్నదా, మరి వాళ్ళకి అవసరాలు రాగానే అవసరం ఉన్నప్పుడు గోవింద 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 అయ్యప్ప అయ్యప్ప అంటారు, పని అయిపోగానే మర్చిపోతాడు. ఇంకా హాయిగా వాడే జలస, మళ్ళీ ఏదైనా కష్టం రాగానే అయ్యో రా అని పిలుస్తారు అవసరాలకి. అట్లా వాళ్ళు నన్ను చూసినప్పటికీ కూడా నేను ఇస్తున్నాను, కానీ వాళ్ళు ఏం నష్టపోతున్నారో తెలుసా అర్జున, తే చవంతి, వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతి పొందకుండా అశాంతితో జనన మరణ సంసార చక్రంలోనే ఉండిపోతారు. నాకేముంది నేను ఇచ్చేస్తాను, ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్లు నేను ఫండ్స్ ఇస్తాను, అవి సద్వినియోగం చేసుకోకుండా ఇక్కడ పందికొక్కుల్లాగా ఫండ్స్ అన్ని తింటున్నారనుకోండి వీళ్ళు, రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుంది, రోడ్లు ఏమి వేస్తారు, ఇవన్నీ ఎక్కడ అభివృద్ధి చేస్తారు. ఫండ్స్ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే స్వార్థపరులై ఉండి తిన్నారనుకోండి ఆయన మాత్రం ఏం చేయగలడు. ఈ మనుషుల స్వార్థం ఉండడం వలన, అంటే ఉన్నతమైన దృష్టి లేకపోవడం వలన షార్ట్ సైటెడ్నెస్ అంటారు చూసారా, సెల్ఫిష్నెస్, అవి ఉండడం వలన ఆ స్టేట్కి మనం చెయ్యాలి, ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెయ్యకుండా ఆ డబ్బులన్నీ వీడు తినేసేసి కోట్లు కోట్లు ఇస్తే అవన్నీ తినేసి ఒక కొన్ని వేలు మాత్రం ఖర్చు పెట్టి ఇచ్చి ఇచ్చినట్లుగా కనపడుతుంటే రాష్ట్రం ఏ అభివృద్ధి చెందుతుంది, ఆయనకా నష్టం, ప్రైమ్ మినిస్టర్ గారికి ఏం నష్టం లేదు, ఇక్కడ ప్రజలు నష్టపోతారు. అదేవిధంగా ఈ అన్ని దేవతలను పూజించేవాళ్ళు ప్రాపంచిక కోరికల కోసం వాళ్ళల్లో చిత్తశుద్ధి రాదు, ఎప్పుడు ఏదో ఒక యాంగ్జైటీ, ఒక కోరిక తీరిన తర్వాత మరొకటి, ఎప్పుడు దిగులు, చింత, రాగ, ద్వేషం, కోపాలు, తాపాలు, భయం, ఇట్లా ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి మనస్సు శుద్ధము కాదు, ఒక సత్సంగముకి వెళ్ళరు, సద్గ్రంథము చేయరు, శ్రవణము చెయ్యరు, జ్ఞానము రాదు, జ్ఞాన యోగ్యత రాదు, జ్ఞాన నిష్ట రాదు, ఏమీ రాదు వాళ్ళకి. ఎలా వస్తుంది, నేనైతే ఇచ్చేశాను ఆ కోరికలన్నీ తీరినాయి వాళ్ళకి ఏం ప్రయోజనం, చవంతితే పతనం అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే సకామ భక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు, శాంతిగా ఉండలేరు, ఎందుకంటే ఈ సకామ వస్తువులు మనం కోరుకున్నవన్నీ కూడా భారాన్ని కలిగిస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయే, కానీ అవి భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ కూడా మనం ఉపయోగించే విధం, మనం వాటిని చూసే విధం దాని మీద ఆధారపడి ఉంటుంది.
అందువల్ల మనమే నష్టపోతామని చెప్తున్నారు. అహం హి సర్వ యజ్ఞానం, అన్ని యజ్ఞములకు. సర్వయజ్ఞానం అంటే వైదిక కర్మలు, ఏ పనులు ఎక్కడ ఎవరు ఏది చేస్తున్నా కూడా అన్నింటికీ నేనే ప్రభువు. భోక్త చ ప్రభురేవ చ, భోక్త అంటే నేనే వాటిని పొందుతున్నాను. భోక్త వాళ్ళు ఆ దేవతలకు అక్కడ అగ్నయ స్వాహ వరుణాయ స్వాహ అని ఆ దేవతకి వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా ఆ దేవతల ద్వారా అవన్నీ నాకే వస్తున్నాయి, నేనే భోక్త. వాళ్ళు వేరే వేరే పేర్లలో పెట్టుకొని అర్చన చేసినా కూడా సచ్చిదానంద అనంత ఒక శ్రీకృష్ణ పరమాత్మనే నమః అన్నారనుకో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తా. అలా అనకుండా కృష్ణ పరమాత్మ కృష్ణాయ నమః అని కృష్ణ కృష్ణ అని పేరు మాత్రం చేస్తే వెన్నముద్ద ఇచ్చినట్టు కొంచెం మంచి ఏవో చిన్న చిన్నవన్నీ ఇస్తా. వాళ్ళు అట్లా ఫైనైట్గా నన్ను పూజిస్తే అంతవరకే ఇస్తా. నన్ను టోటల్గా వాళ్ళు భావించి పూజిస్తే వాళ్ళకి మోక్షాన్నే ఇస్తా అన్నాడు. అది ఆయన చెప్తున్న విషయం. నేనే అది అనుభవించేవాడిని, ఆ ఫలం కూడా నాకే వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు వీ దేవతలకు పూజ చేస్తున్నా మేము అనుకుంటారు, ఆ దేవతలకు ఇచ్చినా కూడా అక్కడికే వస్తుంది, నా దగ్గరికే వస్తుంది ఆ ఫలం అన్నాడు. ఎట్లాగైతే ఆకాశాత్ పతితం తోయం, ఆకాశం నుంచి జలం పడితే వర్షం పడితే పతితం తోయం యథా గచ్చతి సాగరం, ఆ జలం ఎక్కడికి వెళుతుంది? సముద్రంలోకే వెళుతుంది. అక్కడ పడినప్పటికీ కూడా సముద్రంలోకే వెళుతుంది. ఎక్కడ పడినా కూడా అన్ని నదుల ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆకాశాత్ ఆకాశం నుంచి, పతితం పడినటువంటి, తోయం నీరు, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, ఏ విధంగా అయితే సముద్రానికి వెళుతుందో అదేవిధంగా సర్వదేవ నమస్కారం. నువ్వు ఏ దేవుడికి పూజ చేసినా కూడా, ఏ దేవుడికి నమస్కారం చేసినా కూడా, ఆంజనేయుడికి చేస్తావు, గర్భగృహంలో ఆయన ఉంటాడు మూల విరాట్, అక్కడికి పోరు, ఇక్కడ ఆంజనేయుడు చుట్టూ తిరుగుతుంటాడు, తిరగొద్దని కాదు, ఆయన్ని వదిలిపెట్టి ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, లేకపోతే నవగ్రహాలు తిరుగుతూ ఉంటాడు. శని, ఎందుకంటే ఇప్పుడు నాకు ఏలినాడు శని అండి, ఆయన ఏం చేస్తాడు ఇక్కడ ఏలినాడు శని చుట్టూ తిరుగుతానంటాడు. వాడు అక్కడ ఏలినాడు శని చుట్టూ తిరిగినా కూడా నా చుట్టూ తిరుగుతున్నట్టే అంటాడు ఈయన. ఎందుకంటే ఆయన కూడా అందులోనే వ్యష్టి దేవత, సమష్టి పరమాత్మలో ఉన్నాడు. అర్థమైందా? సర్వదేవ నమస్కారం కేశవం పరమాత్మని గచ్చతి అన్నాడు. వాడికి తెలియకపోవచ్చు నా దగ్గరికే వస్తుంది అది అన్నాడు, ఎందుకంటే నేనే భోక్తని, పరమాత్ముడు ఒక్కడే, వేరే వేరే భోక్తలు లేరు. మనమే రకరకాల ఫోటోలు పెట్టుకొని కర్పూరం ఇచ్చేటప్పుడు ఆయనకి ఈయనకి 3 సార్లు, ఆయనకి 3 సార్లు, మనకి ఇష్టదేవతకి 4-5 సార్లు ఇట్లా చేస్తాం. అమ్మో ఈయనకి ఒక పెద్ద కోపం వస్తుందేమో అని చెప్పి మనకి ఎవరి మీద అయితే ఎక్కువ భయం ఉంటుందో కాస్త గంట గట్టిగా మోగించి ఆరదిచ్చి నైవేద్యం పెట్టి, మనకి ఇష్టదేవతకేమో కొంచెం కాస్త ఎక్కువగా చూపిస్తాం నైవేద్యం, మిగతా దేవుడికి ఇట్లా అంటాం. ఇవన్నీ మనం చేసేది పనులన్నీ ఆయనకి తెలియవా, చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి. వాళ్ళు ఎట్లా ఇచ్చినా సరే నేనే భుజించేవాడిని, ప్రభువుని నేనే. ప్రభు అంటే కారణం, కారణం బ్రహ్మ అని అర్థం, కర్మఫలదాత అని అర్థం. కర్మఫలాన్ని ఇచ్చేది నేనే, ఎందుకంటే ఆ నైవేద్యాన్ని తీసుకునేది నేనే కదా ఆ దేవతల ద్వారా. ఈవిడు కూర్చున్నాడు భక్తుడు, వాడికి తెలియదు పాపం, చెప్పినా కూడా తెలియటం లేదుగా. భగవద్గీతలో చెప్పినా కూడా ఎవరిని ఎంతమందికండి అర్థమవుతుంది ఈ శ్లోకం? వీడు అనుకుంటాడు నేను గణపతికే ఇస్తున్నాను అని అనుకుంటాడు. ఆ గణపతికి ఇచ్చే నైవేద్యం అన్నీ కూడా ఆ వెనక కూర్చొని ఆయన తింటున్నాడు. ఎవరు? పరమాత్మ. ఎందుకంటే గణపతి లేడు, పరమాత్మ కంటే వేరుగా గణపతి లేడు.
నువ్వు గణపతికి ఇస్తున్నావు, గణపతి తింటున్నాడు అనుకుంటున్నావు, కానీ నీకు ఫలాన్ని ఇచ్చేది ఎవరు? ఆ గణపతి వెనుక రూపం వెనుక ఉన్నటువంటి పరమాత్మ, ఒకే దేవుడు. నువ్వు గణపతి ద్వారా వస్తుంది అనుకుంటున్నావు, ఆంజనేయ స్వామి ద్వారా వస్తుంది అనుకుంటావు, ఆంజనేయుడికి ఇస్తావు. మాను గుళ్ళల్లో ఒక పక్క వినాయకుడు, ఒక పక్క ఆంజనేయుడు ఉంటారు, అవునా? కనుక ఆంజనేయుడి దగ్గర తిరుగుతుంటారు చూడండి జనం ఎక్కువ. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆంజనేయుడికి ఎడుతుంటుంది అనుకుంటాడు. ఆంజనేయుడు ఏం చేస్తాడంటే అక్కడికి పంపిస్తాడు గర్భగృహానికి. నేను ఎక్కడున్నాను ఆయన లేకుండా అంటాడు ఆయన. అందుకే చూడండి, మెయిన్ పూజ అక్కడ గర్భగృహం చేసిన తర్వాతనే ఇక్కడికి వస్తారు. ఇక్కడ చేయొచ్చుగా, ఆలోచించారు ఎప్పుడన్నా? అక్కడ నైవేద్యం ఫస్ట్, అక్కడ పూజ అయిన తర్వాతనే ఈ చుట్టూ ఉన్న దేవతలందరికీ, వినాయకుడు కావచ్చు, అంబాళు కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, ఎవరైనా కానీ, ఏ దేవతలైనా. అంతేగాని మూల విరాట్కి చేయకుండా ఇక్కడ చేస్తారా? శివాలయంలో అయితే శివుడే పరమాత్మ, విష్ణు ఆలయంలో అయితే విష్ణు పరమాత్మ. మూల గర్భగృహంలో ఏ దేవుడి రూపం ఉంటుందో అది ప్రధానం. ఆయన కింద వీళ్ళందరూ సబార్డినేట్స్ అన్నమాట. అందుకని మూల విరాట్ని దర్శనం చేసుకొని అంత అయిన తర్వాత మిగతా వాటి దగ్గరికి వెళ్తాం. మనం చూస్తాం కదా పద్ధతి గుళ్ళల్లో, ఎందుకంటే ఆయన ప్రభు, ఆయన భోక్త. నువ్వు ఇక్కడ తిరిగినా ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నా ఆయన ఫలం ఇవ్వాలి నీకు. అర్థమైందా? నీ మనసు ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు భోక్త అహమేవ అన్నాడు. కర్మఫలదాతని నేనే, ఆ యొక్క భక్తుడి యొక్క ఆరాధన అంతా తీసుకునేవాడిని నేనే అంటాడు. అర్థమైందా? ఇంత ఎదగాలి మనం అనుకుంటాం. ఏందో భక్తుడిని భక్తుడు అనుకుంటాడు, భుక్తుడు అవుతున్నాడే కానీ భక్తుడు అవడాల. భగవంతుడు ఇచ్చినవన్నీ తిని భుక్తుడు అవుతున్నాడు కానీ నిజమైన భక్తుడు కావడం లేదు. అందుకని భక్తుల చరిత్రలు చదివితే నిజమైన భక్తి వస్తుంది మనలో కూడా. భక్తుల చరిత్రలు చదవాలి. వీక్లీ మ్యాగజైన్లోనూ స్టోరీలు చదివితే, కథలు, కథానికలు, కథలు కథానికలు చదివితే ఏమొస్తుంది? భక్తి రాదు, ఇంకాస్త కోపాలు తాపాలు పెరుగుతాయి, అంతకంటే ఏం లేదు. భోక్త ప్రభురేవచ. కానీ ఆ సంగతి ఈ భక్తులకి, సకామ భక్తులకి తెలియదు. మాం న అభిజానంతి, నన్ను తెలుసుకోవడం లేదు వీళ్ళు. నేనే పరమాత్మని, ఈ అన్ని రూపాల వెనుక ఉన్నటువంటి పరమాత్మని, నేనే ఫలాన్ని ఇస్తున్నాను వీళ్ళకి ఆ రూపం ద్వారా అని, వాళ్ళు చేసే నమస్కారాలన్నీ నాకే వస్తున్నాయని వాళ్ళకి తెలియదు. నా అభిజానంతి, భగవద్గీత క్లాస్కి వెళ్ళి కూర్చుంటే ఆ స్వామిని చెప్పేటప్పుడు వింటే ఒకవేళ అర్థం కావచ్చేమో, ఒకవేళ అర్థం కావచ్చేమో, కానీ లేకపోతే వాళ్ళకి అర్థం కాదు అర్జున అన్నారు. ఎందుకని? అజ్ఞానం. తత్వేన చవంతి. తత్వేన అంటే ఏంటి? నా తత్వాన్ని తెలుసుకోకుండానే వాళ్ళు జీవితాన్ని చాలిస్తారు. తత్వేన అంటే నా యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోకుండానే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చాలిస్తారు. ఏంటి? మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, అశాంతితోనే, భయము, దిగులు, చింతలతోనే ఉంటారు. నా ఇప్పుడు మీకు అర్థమైందా? ఎంత భక్తుడైనా కూడా వివేకం లేకపోతే భగవంతుడి గురించి ఆ భక్తుడికి కూడా దుఃఖం తప్పదు. నేను ఇంత భక్తుడిని కదా, ఎందుకు భగవంతుడు నాతో ఈ విధంగా ఆటలాడుకుంటున్నాడు అన్నాడు. ఆయనకి ఇదే పని, ఏదో ఆటలాడుకోవటమే పని, ఆయనకి నా మీద కరుణ లేదా అన్నాడు. ఇట్లాగే అడుగుతాడు, డిమాండ్ చేస్తాడు భగవంతుడి దగ్గర. అంతేకాని కొంచెం తెలివితేటలతో ఒక సత్సంగానికి వెళ్ళో, తెలుసుకోనో, ప్రయత్నం చేసి వినాలి అనే భావన రావడం. అందుకని ప్రాపంచిక కోరికలు వదిలిపెట్టాలి మనిషి. అవి కోరుకున్నంతసేపు నీకు ఎప్పుడు భగవత్ స్వరూపం తెలియదు.
ఆ ప్రాపంచిక కోరికలు పట్టుకొని భగవంతుని ఉపయోగించుకుంటున్నంత సేపు కూడా నీకు దుఃఖం తప్పదు. అది విషయం ఆయన చెప్పదలుచుకున్నాను. తర్వాత శ్లోకం, ఎవరెవరు ఏ ఏ భక్తులు ఏమేమి పొందుతారు, వాళ్ళు ఏది పూజిస్తే అది పొందుతారు, అది చెప్తున్నారు ఇప్పుడు. తర్వాత శ్లోకంలో 25, యాంతి దేవం వ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్యః యాంతి మద్యాజినోపి మాం. ఇప్పుడు దేవవ్రతాహ, దేవతలను పూజించే వాళ్ళు దేవతలను పొందుతారు. యథా యథా ఉపాస్తే తథైవ భవత్, ఏ ఏ దేవతలను పూజిస్తే ఆ ఆ దేవతల ఆ లోకాలకు వెళతారు. మనం తైత్రీయ ఉపనిషత్తులో చూసాం, ఏ ఏ దేవతలను కర్మదేవానాం ఆనంద ఆ దేవలోకాలకు వెళతారు, ఆ ఆ దేవతలను పూజించి. ధనం కావాలనుకున్న వాళ్ళు కుబేరుణ్ణి పూజిస్తారు. హరిద్వార్కి పోతే అలాగే బద్రీనారాయణ పక్కన కుబేరుడు ఉంటాడు, ఆ కుబేరుడి దగ్గర జనం ఉంటారు, గుమ్మి కూడా ఉంటారు. బద్రీనారాయణ దగ్గర తక్కువ ఉంటారు, ఎందుకంటే కుబేర. అందుకని అక్కడ ఒక రూపాయి పెట్టి వచ్చామనుకోండి, మళ్ళీ వచ్చి తెచ్చుకుంటే పిల్లలు పెడుతుంది రూపాయి రూపాయి రూపాయి. దేవవ్రత అన్నారు, దేవాన్ యాంతి, ఆ దేవలోకాలకు వెళతారు. పితృవ్రత, పితృదేవతలను పూజించేవాళ్ళు పితృలోకాలకు వెళతారు, ఆ ఆ పితృలోకాల్లో అనుభవిస్తారు, ఆ సుఖాలను అనుభవిస్తారు. భూతాని యాంతి భూతేజ్యాహ, భూతేజ్యాహ అంటే భూతాలని పూజించేవాళ్ళు. ఠాకిని ఇవన్నీ ఉన్నాయి కదా భూతాలు, అదేదో ఉంది ఒక ఒక లిస్టే ఉంది వాళ్ళకి. భూత ప్రేత పిశాచ యక్ష యమ ఢాకిని శాకిని సర్ప, ఈ దేవతలందరూ భూతగణాలు అంటారు. ఈ భూతగణాలను పూజించేవాళ్ళు ఆ భూతగణాల లోకాలకు పోతారు. ఎక్కడ ఏది కావాలనుకుంటే అక్కడికి పోతారు. ఢిల్లీ పోవాలంటే కొన్ని గంటల ప్రయాణం, అమెరికా పోవాలంటే కొన్ని రోజుల ప్రయాణం. టోటల్ స్పేస్కే కదా వెళ్తున్నాం, స్పేస్లో ప్రయాణిస్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఇన్ని గంటలు, ఇక్కడికి వెళ్ళాలంటే ఇన్ని గంటలు. స్పేస్లోనే ప్రయాణించాలంటే స్పేస్ ఎంత దూరం ఉంది? నేను స్పేస్లోనే ప్రయాణించాలి, ఏ ఊరు వెళ్ళక్కర్లేదు, ఎంత దూరం ఉంది? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంది. వేరే దేవతలను పూజిస్తే ఆ కొండెక్కాలి, ఈ కొండెక్కాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ ఆ దేవతల యొక్క అవి ఉంటాయి కదా నియమాలు, అవన్నీ పాటించాలి. పరమాత్మని పూజించాలంటే అంతటా ఉన్న పరమాత్మని, ఆ దేవతలో పరమాత్మే ఉన్నాడు, ఈ దేవతలో పరమాత్మే ఉన్నాడు, ఆయన అంతటా ఉన్నాడు, ఆయన హృదయంలో కూడా ఉన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? కొండలు ఎక్కర్లేదు, గుహలకు వెళ్ళక్కర్లేదు, స్నానాలు అక్కర్లేదు, నదులు ఎక్కర్లేదు, నదుల్లో మునగను అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చొని ఉంటే నేనెందుకు అక్కడికి పోయి మునగడం చెప్పండి? ఆయన నా హృదయంలోనే ఉన్నప్పుడు అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, కనుక నేను పండరీపురం వెళ్ళని అవసరం లేదని కదా చెప్పాలి. ఈ భజన పాడేవాళ్ళు ఏం పాడతారండి, అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, పదండి పదండి పోదాం పోదాం పండరీపురం. ఇది ఎక్కడ లాజిక్ అండి? అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉంటే హృదయంలో ఉంటే పండరీపురం ఎందుకు? అందుకనే భక్తుల దగ్గరికి భగవంతుడు నడిచి వచ్చాడు, భక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్ళలే, భగవంతుడే భక్తుల దగ్గరికి వచ్చాడు. అందుకే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఈ భక్తుడు భగవంతుడి కోసం పరిగెట్టి 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 పోతూ ఉన్నాడు, కానీ సుఖం లేదు. అర్థమైందా? ఇంతకంటే ఇంకేం చెప్పాలి? ఓకే, భూతాని యాజ్జి భూతేజ్జా, చివరి మూడది చెప్తున్నారు. యాంతి మధ్యాజినోపిమాన్, మధ్యాజి అంటే నన్ను పూజించేవాడు, నన్ను అర్చన చేసేవాడు అంటే పరమాత్మగా భావిస్తూ
ఏ రూపాన్నైనా పూజించు. దేవుడు ఒక్కడే, ఈ రూపంలో నేను పూజిస్తున్నాను, ఇప్పుడు రామును పూజిస్తున్నాను. శివుడు వేరు, హనుమంతుడు వారు వేరు, వినాయకుడు వేరు అనుకోకూడదు. రాముణ్ణి పూజిస్తున్నప్పుడు రాముడే పరమాత్ముడు, ఈయనే అన్ని రూపాల్లో ఉన్నాడు అనే భావనతో పూజే. ఇప్పుడు వినాయకుడిని పూజిస్తున్నావు, నీకు వినాయకుడు ఇష్టదేవత. వినాయకుడిలోనే పరమాత్మ వినాయకుడు, ఆయనలోనే అందరూ ఉన్నారు అని పూజన చె. నువ్వు కృష్ణ భక్తుడివి, కృష్ణుడే పరమాత్మ, కృష్ణుడిలో అందరూ ఉన్నారు అని భావనతో పూజ చేయి. వేరువేరు భావనొద్దు, హెచ్చు తగ్గుల భావనొద్దు. ఆయన ఇది తీరుస్తాడు, ఈయన ఇది తీర్చాడు, ఆయన అది బాగా మనకు కొంచెం సులువుగా అందుబాటులో ఉండేవాడు. బాలాజీ కలియుగ దైవం. ఏమిటి కలియుగ దైవం? ఏంటి ద్వాపరయుగ దైవం? ఏంటి దైవం? ఎప్పుడు దైవమే. ఈ పదాలన్నీ చెప్పి జన బాలాజీ కూడా తగ్గిపోయింది. వెనకనున్నారే ఆయన భక్తులు ఎక్కువైపోయినారు ఇప్పుడు. వారసారథి గుడిలో, కపాలేశ్వర గుడిలో జనం తక్కువ. అయ్యో అక్కడికి పోండి, మైలాపూర్ చూడండి జనం ఏమిటయ్యా అంటే. కపాలేశ్వరుడు ఏమైనానంటే ఆయన కాదండి, ఈయనేనండి భక్తుడు అండి. ఈయన భక్తుడని ఎక్కడుంది, ఏ పురాణంలో ఉంది, ఆ పేరు ఉన్నదా, ఆ రూపం ఉన్నదా, శాస్త్రం చెప్పిందా, ఆలోచనే లేదు మనుషులకి. నా ఒళ్ళు జలతరిస్తుంది చెప్తుంటేనే. కొత్తగా ఎక్కడి నుంచుండి వస్తాడు దేవుడు? శాస్త్రంలో చెప్పని నామం, పుస్తకాల్లో డిక్షనరీలో అని పేరు, అదే వేదాలలో లేదు, పురాణాలలో లేదు ఆ దేవుడి పేరు. నువ్వు దేవుడని అనుకుంటున్నావు, అయినా ఆయన ఏం చేస్తాడు పాపం? వాడు నన్నే పూజిస్తున్నారు, వాడికి తెలియకపోయినా మైలాపూర్ పోతారు, అక్కడికి పోతారు, ఆ కపాలీశ్వర స్వామి అంటారు నన్నే పూజిస్తున్నారు, పోనీ పోతే మైలాపూర్లోనే ఉన్నాను నేను కూడా అంటాడు ఆయన కపాలీశ్వరుడు. ట్రిప్టికెన్లో ఆయన పార్థసారథి అంటాడు, పోతే పోనివ్వండి ఏం చేస్తాం, వాళ్ళకి ఏం కావాలో అవి పొందుతారు. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరి మనసును చూడండి, ఎంత భయంతో ఉంటారో ఆ మనుషుల్లో, ఎంత భయంతో ఉంటారంటే ఇమోషనల్ అప్సెట్స్, డిప్రెషన్స్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అల్ప దేవతా భక్తాః, సకామ భక్తులు. అందుకని వాళ్ళకి నిశ్చింతగా ఉండదు. ఎప్పుడైతే మూల దైవాన్ని, ఇష్ట దైవాన్ని పరమాత్ముడిగా పూజిస్తాడో వాళ్ళే శాంతిగా ఉంటున్నారు. కానీ మనం కనపడుతోంది మన కంటి ముందే. సరే, నన్ను పూజించేవాళ్ళు నన్ను పొందుతారు అంటే పరమాత్మని పూజించేవాళ్ళు పరమాత్మని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అని అర్థం. తర్వాత భక్తుల విషయం చెప్పారు. ఇప్పుడు షాకిని, ఢాకిని, ప్రేత ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ బ్లాక్ మ్యాజిక్లు చేస్తుంటారు సార్ కొంతమంది, భూత ప్రేత పిశాచ అని రాత్రిపూట చేస్తుంటారు పూజలన్నీ కూడా. వాళ్ళందరూ స్పిరిట్స్ని ఇన్వోక్ చేస్తుంటారు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, అట్లాంటి దేవతలందరినీ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి భగవంతుడికి, ఎలా పూజ చేయాలి, మెథడ్ ఆఫ్ వర్షిప్ అంటే ఆయన చెప్తున్నాడు లిస్ట్. చాలా ఫేమస్ శ్లోకం, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం పశ్యామి ప్రయతాత్మనః. ఎవరైతే భక్తితో నాకు ఇవి సమర్పిస్తారు, ఏమిటి పత్రం, ఒక్క ఆకు, మూడు ఆకులు కూడా అడగలే ఆయన, పత్రాణి అల్లే పత్రం అన్నాడు. ఏం పత్రం కూడా చెప్పలే, ఎందుకంటే అది దొరకకపోతే మళ్ళీ తులసి పత్రమా, వటపత్రమా, రావి ఆక, ఏమి చెప్పలే, బిల్వ పత్రమా, ఏం చెప్పలేదు. ఏదో ఒక పత్రం, ఏదో ఒక ఆకు. పత్రం అంటే లెటర్ కాదు, ఓకే, పత్రం అంటే ఉత్తరానికి కూడా పత్రం అని పేరు. ఆకు, ఒక్క ఆకు, ఏదో ఒక ఆకు, మీ ఇంట్లో ఏది ఉంటే అది, వేపాక, ఆ వేపాక అయినా పర్వాలేదు,
భక్త్యా ప్రయచ్చది పత్రం. పోనీ పత్రం లేదా పుష్పం, ఏదో ఒక పుష్పం. ఏం పుష్పం, మంచి ఫ్రాగ్రెంట్ది కావాలని అవసరం లేదు. నువ్వు ఎట్లాగో ఇవ్వవు నాకు తెలుసు అది, ఎందుకంటే అది ఖరీదు ఎక్కువ. అందుకని ఆయన పుష్పాణి అని కూడా అనలే. చూడండి, పుష్పం ఒక్క పువ్వు, ఒక్క ఆకు కానీ ఒక్క పుష్పం కానీ, పుష్పం ఆకు రెండు అడగలే, ఆకు కానీ పుష్పం కానీ. పత్రం పుష్పం, ఫలం నీటి బొట్టు, ఒక నీరు అట్లా ఆయనకి ఆఫర్ చేయి, అర్పణ చేయి, ఒక నీరు బొట్టు అట్లా అభిషేకం. ఏ నీరు, గంగా అడగలేదు, గోదావరి అడగలేదు ఆయన, ఏ నీళ్ళైనా పర్వాలేదు, కార్పొరేషన్ నీళ్ళైనా పర్వాలేదు. పత్రం పుష్పం ఫలం, ఒక్క ఫ్రూట్, తుమ్మి పూలు. నీళ్ళు తెచ్చి చేస్తుంటే ఒక చిన్న పాట ఉంది తెలుగులో, తుమ్మి పూలు తెచ్చి నీకు అభిషేకం పూజ చేద్దామంటే తుమ్మిలో ఉన్నటువంటి తుమ్మిది అన్నది, ఇది ఎంగిలి ఎంగిలి, నేను అందులోంచి తేనె తీసుకున్నాను, ఇది ఎట్లా ఇస్తావందిట, సరే నీళ్ళు ఇద్దామని చెప్పి నదిలోకి దగ్గరికి వెళితే చేప అనిందిట, నేను ఎంగిలి చేస్తున్నాను ఈ నీళ్లు, ఇవి ఎట్లా అభిషేకం చేస్తావన్నది. నీటి నున్న చేప ఎంగిలంటున్నది సాంబశివ అని ఒక పాట చిన్నప్పుడు వినేవాళ్ళం, చాలా బాగుంటుంది తత్వం. నేనేం పూజ చేసేది, ఇంకా ఇవన్నీ ఎంగిలయి ఉన్నాయి అంటున్నాయి. అందుకని హృదయాన్ని ఇవ్వు భగవంతుడికి అని అర్థం అక్కడ. సరే, పత్రం పుష్పం ఫలం, ఒక ఫ్రూట్, ఏదో ఒక పండు దేవుడి దగ్గర పెట్టు. తోయం నీరు, ఇవన్నీ దొరకలేదా, నీరు కూడా దొరుకుతుంది కదా, కనీసం ఒక బొట్టు నీరు దొరకదా. తోయం యహ మద్భక్త్య భక్త్యా ప్రయచ్చది, ఎవరైతే భక్తితో నాకు సమర్పిస్తారో అది నేను స్వీకరిస్తాను. తదా అహం భక్తి ఉపహృతం, భక్తితో ఉపహృతం, ఇచ్చినది అశ్నామి ప్రయతాత్మన, నేను అది స్వీకరిస్తానన్నాడు. ఏమండి ఏమి ఇవ్వాలి భగవంతుడికి చెప్పండి. నువ్వు సకామంగా చేస్తే లక్ష, లక్ష అంటే ఏమిటి, ఆ పూలు తీసుకురావాలి, ఈ పూలు తీసుకురావాలి, ఈ నైవేద్యం పెట్టాలి, అదే చెయ్యాలి, ఇదే చెయ్యాలని చెప్పి ఆయాసపడి అవి దొరికి దొరకక ఆ పూజ అంతా అయిన తర్వాత భక్తి ఉన్న భక్తి కూడా పోయి ఎందుకు కష్టపడతామని చెప్పి ఆయన చెప్తుంటే మనం వినం. ఆయనకు అదే నైవేద్యం పెట్టాలండి, ఆ వస్త్రమే కట్టాలి, అక్కడికే వెళ్ళాలి, అక్కడే సమర్పించాలి. నువ్వు ఎక్కడన్నా సమర్పించు, ఏమన్నా సమర్పించు, భక్తితో సమర్పించు. నేను స్వీకరిస్తాను కదా, నీకేంటి బాధ, ఆహా నేను అనుకున్నవన్నీ తీరుతాయో లేదో. అందుకని నేను బాగా పెద్ద పెద్ద రిచువల్స్ చేస్తాను, పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు హోమాలు పూజలు జపాలు అభిషేకాలన్నీ చేసి ఆయాసంలో చివరికి నీ మీదే కోపం తెచ్చుకుంటాను మళ్ళీ అన్నాడు. నిన్ను ఎవరు చేయమన్నారు, నా మీద కోపం ఎందుకు తెచ్చుకోవడం, ఉపవాసంతో చేసి ఉండి 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 సంతోషే మాత, ఉపవాసాలు ఉపవాసం చేసి 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 నీరసం వచ్చి తలకాయ పోసి చివరికి ఆమెను తిడితే ఆమెకి ఏమవుతుంది, ఏం చేస్తుంది ఆవిడ, నిన్ను ఎవరు చేయమన్నారు, ఎవరు బాధపడమన్నారు, ఆయనేం అడగలేదే. అంటే నీ కోరికలు తీవ్రంగా ఉండి 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 నీ ఆ కోరికలు తీరడం కోసం నువ్వు అవస్థపడ్డావు, అవస్థపడి చివరికి ఉన్న భక్తి కూడా పోయి ఆ దేవుళ్ళందరినీ వదిలిపెట్టుకొని చివరికి ఎక్కడికి పోతున్నారు తెలుసా, ఇక్కడికి పోతారు. ఎందుకంటే అక్కడేం లేవు, అక్కడేం అడగరు, ఎక్కడ చర్చ్. ఎందుకండి, మీ హిందూయిజంలో మా అమ్మమ్మ చేసేది, మా తాతయ్య చేశాడు, మా అమ్మ చేసింది, అవస్థలు పడ్డారు, ఆ దేవుణ్ణి పూజించారు, ఒకటే పూజలు పునస్కారాలు స్నానాలు నైవేద్యాలు, నాకు వద్దబ్బా ఈ దేవుడు, నేను హాయిగా అక్కడికి పోతా, ఎక్కడికి సండే సండే అక్కడికి పోయి కూర్చొని ఇట్లా ఇట్లా అంటే చాలు వచ్చేస్తే నమస్కారం అయిందా. ఇది మన పిల్లలు చేసే పని. ఇప్పుడు వివాహాలు చేసుకోవాలన్నా కూడా హిందూ విలేజ్లో మాయడ మ్యారేజెస్ కష్టం, అందుకని ఏం చేస్తా, నీకు బుర్రకాయ ఇస్తారా పోతారు, అక్కడే ఉండవు. ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకని మన పిల్లల్ని మనం పాడు చేస్తున్నాం. మన భక్తి పేరుతో, మన ఆచారాల పేరుతో మన పిల్లల్ని మన ధర్మానికి దూరంగా నెట్టేస్తున్నాం. అర్థమైందా, మనకు తెలియకుండా. అందుకని మనం మెలకు రావాలి, మనుషులకు మేల్కోవాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति 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 हरिः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।